నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు. ఆయన రాహుల్ గాంధీ వచ్చి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇద్దరు వచ్చిరట తెలంగాణకు. రాహుల్ గాంధీ ఎవడు అసలు? రాహుల్ గాంధీ ఎవడు అసలు? మన సోదరుడు రాహుల్ గాంధీ గారు ఎవరు అని అడుగుతాడు ఈ సన్నాసి. ఈ దేశం కోసం జవహర్లాల్ నెహ్రూ గారు జైలుకు పోయినరు, ఇందిరాగాంధీ గారు ప్రాణం ఇచ్చిండ్రు, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిండ్రు, సోనియా గాంధీ గారు పదవీ త్యాగం చేసిండ్రు. రాహుల్ గాంధీ గారు అవకాశం వచ్చిన ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా ప్రజాప్రతినిధిగా నరేంద్ర మోడీకి నిటారుగా నిలబడి కొట్లాడి శిక్షలు అనుభవించి పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయించుకొని ఉండే ఇల్లు ఢిల్లీలో వాళ్ళు గుంజుకున్నారు. ఇవాళ గాంధీ కుటుంబానికి ఇల్లు లేదు సోదరులారా, ఆలోచన చేయండి. ఆ కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదు. 75 సంవత్సరాలలో 60 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రధానమంత్రులుగా పనిచేసిన గాంధీ కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదు. వాళ్ళ త్యాగం అదైతే 10 ఏళ్ళు ఉన్న ముఖ్యమంత్రిగా నువ్వు 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, గడీలలాక కోటలు నిర్మించుకొని ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన మీరు రాహుల్ గాంధీ గారి ఎడమ కాలు గోటికి కూడా మీరు సరిపోరు. రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆయన ఎవడు అంటావా? నీకంత బలుపు బలిచింది కేటీఆర్. నీవు అమెరికాలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇవ్వకపోతే అమెరికాలో బాత్రూమ్లు కడుకొని బతికేటోడివి సన్నాసి. నువ్వు రాహుల్ గాంధీ గారిని ఆయన ఎవడు అంటావా? ఇంత బలుపు తెలంగాణకు మంచిదా మిత్రులారా? మీరు ఆలోచన చెయ్యండి. నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు. ఆయన రాహుల్ గాంధీ వచ్చి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇద్దరు వచ్చిరట తెలంగాణకు. రాహుల్ గాంధీ ఎవడు అసలు? రాహుల్ గాంధీ ఎవడు అసలు? మన సోదరుడు రాహుల్ గాంధీ గారు ఎవరు అని అడుగుతాడు ఈ సన్నాసి. ఈ దేశం కోసం జవహర్లాల్ నెహ్రూ గారు జైలుకు పోయినరు, ఇందిరాగాంధీ గారు ప్రాణం ఇచ్చిండ్రు, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిండ్రు, సోనియా గాంధీ గారు పదవీ త్యాగం చేసిండ్రు. రాహుల్ గాంధీ గారు అవకాశం వచ్చిన ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా ప్రజాప్రతినిధిగా నరేంద్ర మోడీకి నిటారుగా నిలబడి కొట్లాడి శిక్షలు అనుభవించి పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయించుకొని ఉండే ఇల్లు ఢిల్లీలో వాళ్ళు గుంజుకున్నారు. ఇవాళ గాంధీ కుటుంబానికి ఇల్లు లేదు సోదరులారా, ఆలోచన చేయండి. ఆ కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదు. 75 సంవత్సరాలలో 60 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రధానమంత్రులుగా పనిచేసిన గాంధీ కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదు. వాళ్ళ త్యాగం అదైతే 10 ఏళ్ళు ఉన్న ముఖ్యమంత్రిగా నువ్వు 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, గడీలలాక కోటలు నిర్మించుకొని ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన మీరు రాహుల్ గాంధీ గారి ఎడమ కాలు గోటికి కూడా మీరు సరిపోరు. రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆయన ఎవడు అంటావా? నీకంత బలుపు బలిచింది కేటీఆర్. నీవు అమెరికాలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇవ్వకపోతే అమెరికాలో బాత్రూమ్లు కడుకొని బతికేటోడివి సన్నాసి. నువ్వు రాహుల్ గాంధీ గారిని ఆయన ఎవడు అంటావా? ఇంత బలుపు తెలంగాణకు మంచిదా మిత్రులారా? మీరు ఆలోచన చెయ్యండి.